ఇక సంతాన విషయానికి వస్తే ముందుగా జ్యోతిశాస్త్ర పండితుణ్ణి వెళ్ళి చక్కగా సాష్టాంగ నమస్కారం చేసి పళ్ళు ఫలాలు పెట్టి మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నాము, మొదలు మా అమ్మాయికి పెళ్లి చేసుకునే ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఏ గ్రహదోషాలు ఉన్నాయి ఏం కథ అడగాలి. అడిగి మొదలు గ్రహబలాన్ని సంపాదించుకోవాలి, ఆ తర్వాత ఎలాంటి పెళ్లి కొడుకును వెతకాలి అని మొదలే జ్యోతిశాస్త్ర పండితుని అడగాలి. ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరికీ కూడా, ఏ నక్షత్రం అమ్మాయి అయితే కుదురుతుంది, మా అబ్బాయి యొక్క లక్షణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉండాలి. ఎందుకోసమంటే జాతకంలో ఏవైతే కనుక మైనస్ పాయింట్స్ ఉన్నాయో వచ్చే అమ్మాయి జాతకంలో ఆ ప్లస్ పాయింట్స్ ఉండాలి. అవి నేను వివాహ ప్రకరణం లోపల ఇంకా వేరే చెప్తాను. ఇప్పుడు సంతానానికి సంబంధించి ఇద్దరి జాతకంలోనూ పంచమాస్థానానికి గుణించి చెప్పాలి. సరే, ఇప్పుడు వివాహం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని అని అంటారు. ఇందులోనూ ఒక ధర్మం ఉంది. వివాహం జరిగేటప్పుడు కాశీయాత్ర అనేది మన దాంట్లో సాంప్రదాయం ఉంది. ఇప్పుడు తూతూ మంత్రంగా కాశీయాత్ర చేస్తున్నారు, కానీ అది తప్పు. వివాహానికి ముందే భావమరిది వెళ్ళి బావతో సహవాసం చేయాలి. కనీసం తక్కువల తక్కువ 11 రోజులైనా సహవాసం చేయాలి. 11 రోజులు కలిసి ఉండాలి బావతో, ఎలా స్నేహితుడిగా కలిసి ఉండాలి. అలా అతనితో కలిసి తిరగాలి. అతని నిత్య జీవితంలో జరిగే దైనందిక కర్మల్లో ఒక 2-3 రోజులు గడపాలి. తర్వాత ప్రయాణం చేయాలి కలిసి. కలిసి కాశీయాత్ర అంటే ప్రయాణం ప్రారంభం చేయాలి. కాశీకి వెళుతున్నామని ప్రయాణం చేసుకోవచ్చు, అలా కాశీకి ప్రయాణం చేయాలి. పూర్వకాలంలో వాహనాలు ఉండేటివి కావు, కాబట్టి ఏళ్లపడ్ల పైన వెళ్ళేవాడు. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది. పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తి పురుషుడు బయట గనక మూత్ర విసర్జన చేస్తే కనీసము అంగుళ పర్యంతమైన భూమికి సొట్టబడుతుంది, అంటే భూమిలో రంధ్రం పడుతుంది. అంటే నువ్వు వేలితో చేసినా ఏదైతే రంధ్రం పడాలో గట్టి మట్టి పైన, గట్టి నేలపైన మూత్రం పోసినట్లయితే, పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తి మూత్రం పోస్తే దాదాపు ఇంచు ఈ అంగుళ పర్యంతము అక్కడ రంధ్రం పడాలి, లేకపోతే వాడికి పొటెన్షియల్ లేదు అనేది చాలా సులభంగా తెలుసుకునే వ్యవహారం అది. భావమరిది కొన్ని అబ్జర్వేషన్ చేయాలి, పుంసత్వ లక్షణాలు ఉన్నాయా లేవా, స్త్రీ లక్షణాలు ఉన్నాయా. ఎందుకోసం అంటే నడకతోటి కూడా తెలిసిపోతుంది స్త్రీ లక్షణాలకు సంబంధించి. కొంతమంది హావభావాలు ఇస్తుంటారు, ఇలా ఇలా అని హావభావాలు ఇస్తుంటారు. అలాంటి హావభావాలు ఇవ్వడం వేరు, దైనందిక జీవితంలో గడపడం వేరు. ఎందుకోసమంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఒక గంట సేపు రిస్ట్రిక్ట్గా ఉండొచ్చు, కానీ 11 రోజుల్లో ఒరిజినల్ తత్వం బయటపడిపోతుంది ఎక్కడో ఒక చోట. కాబట్టి భావమర్దితో తప్పకుండా ఒక 5 రోజుల నుంచి 11 రోజులైనా సావాసం చేయాల్సిందే. ఇక్కడ కతికితే అతకదు అన్న మాటకి వీలు లేదు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందని అంటే పురుషుని యొక్క తత్వం తెలుస్తుంది. ఎందుకోసం మీరు అక్కడ స్త్రీని కన్యాదానం చేస్తున్నారండి, ఒక్కసారి ఆడపిల్ల ఇంకో పురుషుడిది అని తేలిన తర్వాత మీరు 2వ పెళ్లి చేయడం చాలా కష్టం. విషము కంఠంలో పెట్టుకున్నంత కఠినంగా ఉంటుంది అది. ఆడపిల్లల తల్లిదండ్రులకే తెలుస్తుంది, అలాంటి బాధపడ్డ తల్లిదండ్రులకి. కాబట్టి ఈ విషయంలో ఇలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పే మన సాంప్రదాయంలో వివరించారు. సరే, వివాహం అయిపోయింది, సంతానం లేదు, మరి ఏం చెయ్యాలి? చక్కని జ్యోతిశాస్త్ర పండితులు సంప్రదించాలి. నేను చెప్పాను కదా, జ్యోతిశాస్త్ర పండితులు అంటే నోటికొచ్చింది వాగేవాళ్ళు కాదు, చక్కని శాస్త్రజ్ఞానం ఉండాలి, కాలజ్ఞానం బాగా తెలిసి ఉండాలి, పురాణ జ్ఞానం ఉండాలి, ఉపనిషత్ శాస్త్ర జ్ఞానం ఉండాలి, రామాయణ మహాభారత భాగవతాదుల్లో చెప్పినటువంటి సారం తెలిసి ఉండాలి, దానితో పాటు ఖగోళ జ్ఞానం ఉండాలి, పంచాంగాలకు సంబంధించిన తత్వం ఉండాలి, ఆయుర్వేదంలో వాతపిత్త కఫానికి సంబంధించి, తర్వాత పంచకోశ థియరీకి సంబంధించి అంటే పంచకోశ థియరీలు, తర్వాత శరీర తత్వాలు, వీటన్నిటి యొక్క తత్వాలు తెలిసినటువంటి వ్యక్తి నిజమైన జ్యోతిశాస్త్ర పండితుడు. నేను ఒక ఎపిసోడ్లో చెప్తాను జ్యోతిశాస్త్ర పండితుడి యొక్క లక్షణాలు, చూడండి. ఇప్పుడు అలాంటి జ్యోతిశాస్త్ర పండితుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి? చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఎక్కడి వైపు వెళ్లకుండా నేరుగా ఇంటి నుంచి పళ్ళు పడాలి. ఎలాంటి పళ్ళు? ఏ పళ్ళు తినడం వల్ల ఏ పళ్ళల్లో అయితే కనుక బీజములు ఉంటాయో పునరుత్పత్తి శక్తి ఉన్నటువంటి పళ్ళను తీసుకొని జ్యోతిశాస్త్ర పండితుడి దగ్గర రావాలి. నల్లటి బట్టలు ధరించకూడదు, పసుపు బట్టలు కానీ తెల్లటి బట్టలు కానీ ధరించి నేరుగా జ్యోతిశాస్త్ర పండితుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి తాంబూల దక్షిణాదులు పెట్టి, అయ్యా
నాకు సంతానం లేదు, మరి మేము ఏం చెయ్యాలి అని అడగాలి. అడిగినప్పుడు జ్యోతిష్శాస్త్ర పండితుడికి ఆ సంతాన ప్రశ్న తీసుకున్నప్పుడు మీరు వచ్చినటువంటి సమయం కూడా మేము లెక్కవ తీసుకుంటాం. అలా లెక్కువలోకి తీసుకొని గణన వేయాలి, పంచమాస్థాన గణన వేయాలి. వేసిన తర్వాత నాడీ పరిశోధన చెయ్యాలి. వారికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉంటాయి, అవి నేను ఓపెన్గా చెప్పకూడదు. అలాంటి ప్రశ్నలు వేయాలి. తర్వాత భార్యాభర్తలకి ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత స్త్రీకి సంబంధించిన ఋతుక్రమణ వివరణకు సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్న తర్వాత వారికి ఎలాంటి పూజలు చేస్తే సంతానం కలుగుతుంది, దానికి సంబంధించిన దోషాలు ఏంటి, అది రాహుగ్రహం వల్ల కలగట్లేదా, కేతుగ్రహం వల్ల కలగట్లేదా, దానికి ఏ గ్రహము ముఖ్య కారణంగా ఉంది. తర్వాత వంశం యొక్క హిస్టరీ కూడా తెలుసుకోవాలి, ఆ హిస్టరీ కూడా కనుక్కోవాలి. దాని ప్రశ్న ప్రకారంగా తెలుస్తుంది, స్త్రీబాధ, మీ ఇంట్లో ఎవరైనా సరే ప్రేతాత్మలు, అంటే ఎవరైనా సరే అకాల మరణం చెందినా సరే దాని యొక్క ప్రభావం కూడా సంతానంకు ఉంటుంది. పితృదేవతలకు సరైన శ్రాద్ధం చేయకపోయినా పితృశాపం కూడా ఉంటుంది. మీ ఇంట్లో ఏదైనా సరే శుభకర్మలు చేయకుండా ఉన్నా దానికి సంబంధించిన వ్యవహారం ఉంటుంది. అనవసరంగా చిన్నపిల్లల్ని శిశుహత్య ఏమైనా ఇంట్లో జరిగినా దానికి కారణం ఉంటుంది. ఎవరైనా ఒక స్త్రీ మీ కారణం వల్ల చనిపోయినా, స్త్రీ బాధ ఉన్నా సరే సంతానానికి కారణం ఉంటుంది.